నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఆశ్లేష్. మీరు చూస్తున్నారు ఆశ్లేష్ ఆల్రౌండర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా టెక్ న్యూస్ 57 మీకు అందరు స్వాగతం. వాళ్ళ డేట్ వచ్చేసి May 22, 2019. ముందుగా మనకి టెక్ న్యూస్లో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ అనేది S4 అనే మోడల్లో మనకు ఫోన్ అనేది నిన్న లాంచ్ చేసింది. ముందుగా ఇది వచ్చేసి ఓన్లీ 1 వేరియంట్ తీసుకొచ్చింది, 3 GB RAM, 32 GB ROM. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైస్ వచ్చేసి 8,999 రూపాయలు పెట్టారు. అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే మనకి May 28 12:00 PM ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. సో దీంతోపాటు మనకి దీనిలో వచ్చేసి 3 కలర్స్లో తీసుకొస్తున్నారు, బ్లాక్, గ్రే అండ్ పర్పుల్ గ్రే కలర్ అండ్ అలాగే బ్లూ కలర్. ఈ 3 కలర్స్లో తీసుకొస్తున్నారు. అండ్ దీంతోపాటు మనకి ఇన్ఫినిక్స్ X-Band 3 అనేది కూడా రిలీజ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1600 రూపాయలు పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మనకి June 4 నుంచి ఫ్లిప్కార్ట్లో మనకు లభ్యమవుతుంది. సో ఫస్ట్ ముందుగా ఇన్ఫినిక్స్ S4 విషయానికి వస్తే దీని స్పెసిఫికేషన్ చూసుకుందాం. ముందుగా దీని సాఫ్ట్వేర్ వచ్చేసి Android 9 బేస్డ్ ఆన్ XOS 5.0 వర్షన్ అనమాట టాప్. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి దీనిలో వచ్చే 6.1 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అనేది వస్తుంది. అండ్ దీని స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో వచ్చి 19:5:9 అనమాట. అండ్ నెక్స్ట్ దీంతోపాటు దీనికి అయితే 2.5D కర్వ్డ్ గ్లాస్ అనేది వస్తుంది స్క్రీన్కి ప్రొటెక్షన్గా. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి 3 GB RAM, 32 GB ROMతో వస్తుంది. అండ్ అలాగే మీడియాటెక్ హీలియో P22 SoC ప్రాసెసర్ అనేది ఇచ్చారు దీంట్లో. అండ్ నెక్స్ట్ దీని కెమెరా విషయానికి వస్తే రేర్ వచ్చేసి 3R కెమెరా ఇచ్చారు. ప్రైమరీ కెమెరా వచ్చి 30 MP కెమెరా, ఇది వచ్చేసి 1.8 aperture వస్తుంది. అండ్ నెక్స్ట్ అలాగే సెకండరీ కెమెరా వచ్చి 8 MP కెమెరా. అండ్ ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఇది వచ్చేసి 2.2 aperture వస్తుంది. అండ్ నెక్స్ట్ టెర్షియరీ కెమెరా వచ్చేసి మనకి 2 MP కెమెరా, ఇది వచ్చేసి మనకి 2.4 aperture వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 32 MP కెమెరా, ఇది వచ్చేసి 2.0 aperture వస్తుంది. సో నెక్స్ట్ దీంతోపాటు మనకి దీని బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో బ్యాటరీ వచ్చేసి 4000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. సో ఎవరైతే తీసుకోవాలనుకున్నారో మీరు May 28 ఫస్ట్ సేల్ జరుగుతుంది, దానిలో మీరు పార్టిసిపేట్ చేసి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంతోపాటు నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ X-Band 3 ఫీచర్స్ చూసుకుంటే దీనిలో వచ్చేసి మనకి కలర్డ్ డిస్ప్లే అనేది వస్తుంది, LED డిస్ప్లే. అండ్ దీంతోపాటు మనకి టచ్ బటన్ కూడా వస్తుంది. సో దీంతోపాటు మనకి ఇదైతే దీంట్లో హార్ట్ రేట్ సెన్సార్ అండ్ అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా మానిటర్ చేస్తుంది. అండ్ అలాగే క్యాలరీస్ ఇంటేక్ కూడా మనకి మానిటర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీంతోపాటు రన్నింగ్ కానీ ఇవన్నీ యాక్టివిటీ ట్రాకింగ్ అండ్ అలాగే స్లీప్ ట్రాక్ కూడా చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి ఇది వచ్చేసి 1 టైమ్ ఛార్జ్ చేస్తే మనకి 20 డేస్ వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. దీన్ని అయితే మనకి ఆండ్రాయిడ్ అండ్ iOS లో యాప్ అనేది లభ్యమవుతుంది ఇన్ఫినిక్స్ నుంచి. సో యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి యాంకర్ నుంచి యాంకర్ రో వైవా ప్రో అనేది మనకి వైర్లెస్ స్మార్ట్ ఛార్జర్ అనేది కార్ ఛార్జర్ వచ్చింది, ఇండియాలో ఈరోజు లాంచ్ చేశారు. సో దీని ప్రైస్ వచ్చేసి ముందుగా 5,490 రూపాయలు పెట్టారు. ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్లో అయితే మనకి కార్ యాక్సెసరీ స్టోర్స్లో లభిస్తుంది, ఆన్లైన్లో అయితే మనకి June 4 నుంచి అమెజాన్లో లభిస్తుంది జూన్లో. సో మీరు ఎవరైతే తీసుకోవాలనుకున్నారో తీసుకోవచ్చు. దీని ఫీచర్స్ ఏంటంటే ముందుగా దీనికి వచ్చేసి 2 USB ports అనేవి ఉన్నాయి, ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి అమెజాన్ అలెక్సాకి వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. సో వాయిస్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, వాయిస్ ద్వారా మన నావిగేషన్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే కాల్స్ ఎవరికైనా కాల్ చేయాలన్నా దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో అలాగే మ్యూజిక్ కంట్రోల్ కూడా చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు అలెక్సాతో అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ దీంతోపాటు మనకి దీనికైతే ఒక బటన్ ఇచ్చారు. సో ఈ బటన్ వల్ల ఏంటంటే మనకి మైక్రోఫోన్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే LED లైట్స్ కూడా ఉంటున్నాయి, మనం అలెక్సా యూజ్ చేసినప్పుడు ఆ LED లైట్స్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీంతోపాటు మనకి దీంట్లో వచ్చేసి 2 మైక్రోఫోన్స్ ఇస్తున్నారు ఈ వాయిస్ రికగ్నిషన్కి. సో ఈ 2 మైక్రోఫోన్స్ ఏంటంటే డ్రైవర్ అండ్ అలాగే ప్యాసింజర్స్, కారులోని ప్యాసింజర్స్ అందరి వాయిస్ రికగ్నైజ్ చేసే విధంగా టెక్నాలజీ అనేది రూపొందించామని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇదైతే చాలా మంచి గ్యాడ్జెట్, ఇదైతే ఇండియాలో ప్రస్తుతానికి ఇప్పుడు వరకు లేదు ఇలాంటి టైప్ ఆఫ్ కార్ ఛార్జర్, స్మార్ట్ కార్ ఛార్జర్, ఇదే ఫస్ట్ కార్ ఛార్జర్. సో ఎవరైతే తీసుకోవాలనుకున్నారో మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి హానర్ నుంచి Honor 20 సిరీస్లో మనకు కొన్ని ఫోన్స్ అనేవి లాంచ్ చేశారు, 3 ఫోన్స్. ఇది వచ్చేసి Honor 20 అండ్ అలాగే Honor 20 Pro అండ్ అలాగే Honor 20 Lite. ముందుగా మనకి Honor 20 గురించి చూసుకుంటే 20 ప్రో గురించి దీని స్పెసిఫికేషన్స్
చూసుకుందాం ఫస్ట్. దీని ఇది వచ్చేసి మనకి 8 GB ర్యామ్, 256 GB ROM వేరియంట్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ మనకి లండన్లో లాంచ్ చేశారు. లండన్లో ప్రైస్ అయితే మనకి 47,000 రూపాయల దాకా ఉంది. అండ్ నెక్స్ట్ ముందు దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో 6.26 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి హోల్ పంచ్ డిస్ప్లే అన్నమాట, ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ S10లో లభిస్తుందో. సో అది సేమ్ టైప్ ఆఫ్ డిస్ప్లే. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి దీంట్లో వచ్చేసి కైరిన్ 980 SoC ప్రాసెసర్ అనేది ఇచ్చారు. అండ్ మనకి దీంట్లో అయితే మనకి క్వాడ్ రేర్ కెమెరా వచ్చేసి క్వాడ్ రేర్ కెమెరా ఇచ్చారు. దీంట్లో ప్రైమరీ కెమెరా వచ్చేసి మనకి 48 MP సోనీ సెన్సార్, ఇది వచ్చేసి IMX586 సెన్సార్, ఇది F1.4 అపర్చర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి సెకండరీ కెమెరా వచ్చేసి 13 MP కెమెరా, అండ్ ఇది వచ్చేసి F2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి టెర్షరీ కెమెరా వచ్చేసి మనకి మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట, అండ్ సారీ జూమ్ లెన్స్. ఇది వచ్చేసి మనకి 3x అండ్ అలాగే 10x 30x ఆప్టికల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి F2.4 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్ కెమెరా వచ్చేసి 2 MP కెమెరా, ఇది వచ్చేసి మ్యాక్రో లెన్స్ అనమాట, ఇది అయితే F2.4 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 32 MP కెమెరా అనమాట, ఇది వచ్చేసి F2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏంటంటే సిపియు వచ్చేసి మనకి దీంట్లో జీపీయూ టర్బో 3.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల గేమ్స్ అనేవి స్పీడ్గా వర్క్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ అలాగే దీంట్లో కూలింగ్ టెక్నాలజీ కూడా కొత్త టెక్నాలజీ యూస్ చేసామని చెప్పారు. సో అన్సేఫ్ గేమ్స్ ఆడినా త్వరగా కూల్ అవుతుంది ఫోన్ అనేది అయితే వాళ్ళు చెప్పారు. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి దీని బ్యాటరీ విషయానికి వస్తే 4000 mAh బ్యాటరీ ఇచ్చేది. ఇది వచ్చి 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 50% ఛార్జింగ్ 30 మినిట్స్లో అవుతుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంతోపాటు మనకి హానర్ 20 విషయానికి వస్తే దీంట్లో మనకి దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి ముందుగా ఇది వచ్చేసి మనకి Android 9 పై మీద రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి దీని డిస్ప్లే వచ్చేసి 6.26 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనమాట, ఇది కూడా హోల్ పంచ్ డిస్ప్లే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీని బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 3750 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది కూడా 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి దీంట్లో అయితే కైరన్ 980 SoC ప్రాసెసర్ అనేది ఇచ్చారు మీడియా మనకి. నెక్స్ట్ దీంతోపాటే ఇది వచ్చేసి హై సిల్కాన్ మన ప్రాసెసర్ అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ఇంటర్నల్ వచ్చేసి 6 GB ర్యామ్ అండ్ అలాగే 128 GB ROM ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ 38,000 వరకు పెట్టారు లండన్లో అయితే. కానీ మనకి ఇండియాలో అయితే ఈ 3 మోడల్స్ జూన్ 11 లాంచ్ అయిపోతున్నారు. సో ఆ రోజు మనకి ఇండియాలో ప్రైస్ అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి దీంట్లో కూడా క్వాడ్ కెమెరా ఇచ్చారు రేర్ వచ్చేసి. ప్రైమరీ కెమెరా వచ్చి 48 MP, ఇది వచ్చి సోనీ IMX586 సెన్సార్, ఇది వచ్చేసి F1.8 అపర్చర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చేసి మనకి 13 MP కెమెరా, ఇది వచ్చేసి సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్, ఇది వచ్చేసి F2.2 అపర్చర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ టెర్షరీ కెమెరా వచ్చేసి 2 MP కెమెరా, అండ్ ఇది వచ్చేసి మనకి F2.4 అపర్చర్ వస్తుంది. అండ్ అలాగే క్వాడ్ కెమెరా వచ్చేసి మనకి 2 MP మ్యాక్రో లెన్స్ అనమాట, ఇది కూడా F2.4 అపర్చర్ వస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 32 MP కెమెరా, ఇది వచ్చేసి మనకి F2.0 అపర్చర్తో వస్తుంది, 2.0 అపర్చర్తో. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో కూడా మనకి టర్బో 3.0 టెక్నాలజీ అనేది ఉంది జీపీయూ. సో నెక్స్ట్ దీని బ్యాటరీ వచ్చేసి 3750 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. అండ్ దీంట్లో అయితే మనకి 3 కలర్స్లో తీసుకొస్తున్నారు, వైట్, బ్లాక్ అండ్ అలాగే పర్పుల్ కలర్స్. అండ్ నెక్స్ట్ మనకి హానర్ 20 లైట్ అనమాట. అండ్ దీని విషయానికి వస్తే ముందు దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి 4 GB ర్యామ్, 64 GB ROM వేరియంట్లో ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ అయితే మనకి 28,000 వరకు ఉంది ఎక్స్పెక్టెడ్ మన లండన్లో ప్రైస్ ప్రకారం అయితే. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో 6.21 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో అయితే మన 4 GB ర్యామ్, 64 GB ROM ఇచ్చారు. అండ్ అలాగే మనకి హై సిల్కాన్ కైరిన్ 710 SoC ప్రాసెసర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే రేర్ వచ్చేసి 3x కెమెరా ఇచ్చారు. ఇది వచ్చేసి ప్రైమరీ కెమెరా ఏమో మనకి 24 MP కెమెరా ఇచ్చారు రేర్లో. ప్రైమరీ కెమెరా వచ్చేసి ఇది వచ్చేసి F2.0 అపర్చర్ వస్తుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చి 8 MP కెమెరా, అండ్ ఇది వచ్చేసి మనకి F2.4 అపర్చర్ వస్తుంది. అండ్ టెర్షియరీ కెమెరా వచ్చి 2 MP కెమెరా, ఇది వచ్చేసి F2.4 అపర్చర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అలా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే 32 MP కెమెరా, ఇది వచ్చేసి F2.0 అపర్చర్ వస్తుంది. నెక్స్ట్ దీని బ్యాటరీ విషయానికి వస్తే దీని బ్యాటరీ వచ్చేసి 3400 mAh బ్యాటరీ వచ్చింది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు.
అండ్ నెక్స్ట్ దీంట్లో అయితే జీపీ వచ్చేసి మనకి టర్బో 2.0 సపోర్ట్ అనేది వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో దీని ప్రైస్ కూడా మనకి మామూలుగా ఇండియన్ ప్రైస్ అయితే ఏం రివీల్ చేయలేదు, బట్ మనకి జూన్ 11 వరకు వెయిట్ చేయాలి ఇండియాలో రావడం కోసం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి సౌండ్ 1 నుంచి సౌండ్ 1 HX80 అనే మోడల్లో మనకి వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అనేవి తీసుకొచ్చారు ఇండియాలో ఈరోజు లాంచ్ చేశారు. ముందుగా దీని ప్రైస్ వచ్చేసి 2,990 రూపాయలు పెట్టారు. దీంట్లో మనకి కొత్త ఫీచర్స్ ఏమైందంటే దీంట్లో SD కార్డ్ వేసుకునే స్లాట్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి దీంతోపాటు మనకి దీంట్లోనే ఇంటర్నల్ మెమరీ కూడా 64 GB మెమరీ అనేది ఇచ్చారు. సో సాంగ్స్ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. దీనిలో సాంగ్స్ వచ్చేసి మైక్రోఎస్డి కార్డు కానీ లేకపోతే ఇంటర్నల్ మెమరీలో మనకి MP3 కానీ WAV సపోర్ట్ ఉన్న ఈ 2 ఫార్మాట్స్ ఉన్నాయి, వాటికి సాంగ్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ దీంట్లో ఏంటంటే మనకు క్వాల్కమ్ చిప్సెట్ అనేది ఇచ్చారు. సో దీనివల్ల మనకి ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ దీంట్లో అయితే 3D సౌండ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. అండ్ దీని బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఇది వచ్చి 1 సింగిల్ ఛార్జ్లో 10 అవర్స్ బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి USB Type-C పోర్ట్ యూస్ చేసి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సాంగ్స్ కూడా మనం దాంట్లోకి ఎక్కించుకోవచ్చు ఇంటర్నల్ మెమరీలోకి. అలాగే దీంట్లో వచ్చేసి మనకి 2 మైక్రోఫోన్స్ అనేవి ఇచ్చారు. ఇది వచ్చి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్. అండ్ అలాగే ఇది వాయిస్ కాల్స్కి అయితే బాగా వర్క్ అవుతుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇదైతే APTX ఆడియో కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ దీంతోపాటు మనకి బ్లూటూత్ 5.0 ఇచ్చారు. సో కనెక్టివిటీ కూడా బెటర్గా ఉంటుంది. అండ్ అలాగే అన్ని ఫోన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఎవరైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో మీకు ఆన్లైన్ స్టోర్స్లో అమెజాన్లో వాటిలో లభ్యమవుతుంది, మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మ్యాక్బుక్ నుంచి మ్యాక్బుక్ ప్రో అనేది 2019 న్యూ మోడల్స్ అనేవి తీసుకురాబోతున్నారు. మనకి దీంట్లో ఏంటంటే మనకు కొత్త ప్రాసెసర్స్ అండ్ అలాగే మనకి దీంట్లో టచ్ ప్యాడ్ ఏదైతే ఉందో సో దాంట్లో అయితే మనకి కీబోర్డ్లో కూడా చాలా చేంజెస్ అనేవి చేసామని చెప్పి చెప్తున్నారు. ప్రీవియస్గా అయితే మనకు బటర్ఫ్లై షేప్ కీబోర్డ్స్ అనేవి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు అయితే చెప్పారు అఫీషియల్గా. అండ్ దీంతోపాటు మనకి దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీనికి ఇంకా మాడిఫికేషన్స్ చేసి బెటర్ మోడల్ అనేది 2019 మ్యాక్బుక్ ప్రోలో అనేది తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. దీంట్లో మనకు ప్రాసెసర్స్ కూడా చేంజ్ చేసామని చెప్తున్నారు. ప్రీవియస్గా అయితే మనకు క్వాడ్ కోర్ ప్రాసెసర్స్ యూజ్ చేశారు, బట్ ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసి ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్ యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఆక్టా కోర్ ప్రాసెసర్స్ అన్నమాట. సో దీని అయితే మనకి 2 times ప్రీవియస్తో పోల్చుకుంటే డబుల్ స్పీడ్ అనేది ఉంటుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో చూడాలి మరి అది ఎంతవరకు వర్క్ అవుతుంది, స్పీడ్ అనేది ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే మనకి కీబోర్డ్ సెన్సిటివిటీ ఇష్యూస్ కూడా ఎంతవరకు వాళ్ళు చేశారు అని చెప్పి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి జాబ్రా నుంచి జాబ్రా 85H అనేది వైర్లెస్ హెడ్ ఫోన్స్ అనేవి ఈరోజు ఇండియాలో లాంచ్ చేశారు. ముందుగా దీని ప్రైస్ వచ్చేసి 29,999 రూపాయలు పెట్టారు. ఇది వచ్చి బ్లూటూత్ 5.0 సపోర్ట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో 1 time ఛార్జ్ చేసుకుంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. సో ఈ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేసుకుంటే కనుక మనకు 38 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేసుకోకపోతే మనకు 41 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సోనీ అండ్ బోస్లో ఏవైతే ఉన్నాయో హై ఎండ్ మోడల్స్, సో దానికి కాంపిటీషన్గా తీసుకొచ్చారు. అండ్ దీంట్లో 4 కలర్స్లో తీసుకొచ్చారు, బ్లాక్, టైటానియం బ్లాక్, నేవీ అండ్ అలాగే గోల్డ్ కలర్స్. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకైతే దీంట్లో డిజిటల్ సౌండ్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. సో దీనివల్ల మనకి అది అడాప్ట్ చేసుకుంటుంది అన్నమాట, బయట సౌండ్ బట్టి లోపల ఇంటర్నల్ సౌండ్ కూడా అడాప్ట్ చేసుకుంటుంది ఫ్రీక్వెన్సీ కానీ అదంతా. సో జాబ్రా ఏం చెప్తుందంటే జాబ్రాలో ఇప్పుడు వరకు ఉన్న ప్రొడక్ట్స్ అన్నింటిలో ఇయర్ ఫోన్స్లో అండ్ హెడ్ ఫోన్స్లో ఇదే మనకి ఎక్కువ కాస్ట్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ ప్రోడక్ట్ అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ దీంతోపాటు మనకి దీంట్లో అయితే మనకి జాబ్రా స్మార్ట్ సౌండ్ ప్లస్ యాప్తో మనం కనెక్ట్ చేసుకుని దీంట్లో మనం కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు, బాస్ కానీ అదంతా ఫ్రీక్వెన్సీస్ కానీ. అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఇది వచ్చేసి IP52 వాటర్ రెసిస్టెంట్ అండ్ అలాగే డస్ట్ రెసిస్టెంట్ అనమాట. సో మనకి స్వెట్ వెళ్ళినా కానీ కొంతవరకు అయితే అది రెసిస్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దీన్ని ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మీకు ఆన్లైన్ స్టోర్స్లో మీకు లభిస్తుంది అమెజాన్లో. సో మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి సోనీ ఏంటంటే సోనీ నిన్న మనకి మీటింగ్ అనేది కండక్ట్ చేసుకున్నారు, వాళ్ళ యాన్యువల్ మీటింగ్ టోక్యోలో. సో దీంట్లో ఏంటంటే వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ అనేవి కొన్ని కంట్రీస్లో నుంచి విత్డ్రా చేసుకుంటున్నారు. సో దాంట్లో ఇండియా కూడా ఉంది. సో ఇండియాలో మనకి ఇంకా భవిష్యత్తులో సోనీ మొబైల్ ఫోన్స్ అనేవి రావు, స్మార్ట్ ఫోన్స్.
అండ్ నెక్స్ట్ దీంతో పాటు వాళ్ళు ఓన్లీ 4 కంట్రీస్ని సెలెక్ట్ చేసుకున్నారు వాటికి సప్లై చేయడానికి. ఇవి ఏంటంటే జపాన్, తైవాన్ అండ్ అలాగే యూరప్, హాంకాంగ్ అనమాట. సో ఈ 4 కంట్రీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ యాన్యువల్ మీటింగ్లో. సో ఇదైతే అఫీషియల్గా ఇంకా మనకి ఎప్పటి నుంచి మనకి విత్డ్రా చేసుకుంటారు ఫోన్స్ అనేది మాత్రం వాళ్ళు ఏం రివీల్ చేయలేదు. సో ఎవరైతే సోనీ ఫోన్స్ కొన్నాం అనుకుంటున్నారో వాళ్ళు కొనకపోవడం మంచిది అని చెప్పి నా సజెషన్. ఎందుకంటే వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు కాబట్టి. బట్ ఎవరైతే ఖచ్చితంగా సోనీ ఫోన్ లవర్స్ ఉన్నారో సో వారు అయితే తీసుకోండి త్వరగా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు విత్డ్రా చేస్తారో తెలీదు. మీకు నచ్చిన మోడల్ తీసి మీ దగ్గర పెట్టుకోవడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి ఆస్లేస్ ఆల్రౌండర్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.